హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాలిపూడి వంటిల్లు ఈరోజు మా అత్తగారు తాటి రొట్టెలు చేస్తున్నారు అది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ తాటికాయ తోలు తీసుకొని ఆ టెంకల్ని ఒకదానికొకటి ఇలా కొట్టుకుంటే గుజ్జు బాగా వస్తుందంటండి నాకైతే తాటికాయ తోలు తీయడం కూడా రాలేదు అది కూడా మా అత్తగారే తీసుకున్నారు నాకైతే ఈ తాటి రొట్టెలు అవి చూడడం ఇక్కడికి వచ్చిన తర్వాతే అండి మా అమ్మ అయితే అసలు తాటరొట్టులో అవి ఏం చేసేది కాదు నాకైతే వాటి గురించి ఏమీ తెలీదు ఇక్కడ మా అత్తగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసు నాకు ఇప్పుడు ఒక పళ్ళని తీసుకొని దానిలో బియ్యం జల్లెడు కానీ లేదంటే బెజ్జాల గిన్నె కానీ తీసుకొని ఇలా రుద్దుకోవాలి తాటి టెంకని అప్పుడు గుజ్జొస్తుందంట ఇది కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇది చాలా ఓర్పుగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా వస్తుందంట గుజ్జు ప్లేట్లోకి ఇదంతా మా అత్తగారే చేసుకున్నారండి నాకైతే దీని గురించి ఏమీ తెలియదు ఏమి రాదు కూడా మేము రెండు తాటికాయలు తీసుకున్నాము ఆ రెండు తాటికాయలకి ఇంత గుజ్జు వచ్చింది దీనిలో మీ టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకొని ఆ బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి మా ఇంటి దగ్గర ఆవిడ తాటికాయలు ఇచ్చిందండి మా వారు అవి తిని రొట్టె కావాలని అడిగారు తన్నే అడిగితే తను రెండు తాటికాయలు తీసుకొచ్చి ఇచ్చింది దాని ఇంటి దగ్గరలో ఉన్నాయని చెప్పి వాటితో మేము తాటి రొట్టె చేస్తున్నాము మీరు ఒకవేళ ఒక తాటికాయ తీసుకుంటే గనక దానికి సరిపడా వేసుకోండి మాకు రెండు తాటికాయలకి అరకిలో రవ్వ పట్టింది బియ్యపు రవ్వ మీరు ఒకటి తీసుకుంటే దానికి తగ్గ క్వాంటిటీ వేసుకొని చేసుకోండి రవ్వ ఒక్కసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ ఎక్కువైనా రొట్టె విడిపోతుందంట బాగా రాదంట చూసుకొని వేసుకోవాలి ఈ కలుపుకున్న రవ్వని ఒక గంట కానీ లేదంటే రెండు గంటలు కానీ నానబెట్టుకోవాలంట ఈ పిండి రవ్వ కలిపిన దాన్ని ఎంత నానితే అంత టేస్ట్గా ఉంటుందంట రొట్టె ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగేలోపు పక్కన పెట్టుకున్న రవ్వ పిండి క కలిపిన మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ తాటి రొట్టె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి తాటికాయల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి తాటికాయల్ని ఫస్ట్ లేతగా ఉన్నప్పుడు మనం ముంజికాయలు తింటాము ఆ తర్వాత తాటికాయలతో ఇలా రొట్టెలు గారెలు చేసుకుంటాము ఆ తర్వాత తేగలు బుర్రగుంజు ఇలా బుర్రగుంజు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మేము చిన్నప్పుడు బుర్రగుంజు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కడైనా ఈ తాటికాయలు బుర్రగుంజు అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా నూనె నూనె కాగిన తర్వాత ఇలా రొట్టె వేసుకొని పరుచుకొని దీన్ని మూత పెట్టుకొని కాల్చుకోవాలి పల్లెటూరులో తాటికాయలు దొరుకుతాయి తాటిగారులు దీంతో తాటికారులు కూడా చేసుకోవచ్చు తాటికారల్లో బియ్యపు రవ్వ బియ్య పిండి కలిపి వేసుకోవాలంట ఇవి నూనె ఎక్కువ లాగుతాయి కదా అని ఇలా మేము రొట్టెలు చేసుకుంటున్నాము తాటిగారులు అయితే ఒక వారం రోజులు నిలుగు ఉంటాయంట ఫ్రిడ్జ్లో ఏమి పెట్టుకోకుండా ఈ తాటి రొట్టె అయితే రెండు మూడు రోజులు నిలుగు ఉంటుంది మా ఇంట్లో అయితే మూడు రోజులు తిన్నారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయట కూడా ఉంటుందంట ఈ తాటి రొట్టె అయితే మా వారికి చాలా బాగా నచ్చింది అంటండి ఇది ఇలా ఒక పక్క వేగింది ఒక పక్క వేగిన తర్వాత మా అత్తగారు గరిటి కూడా పెట్టకుండా ఇలా తిరిగేస్తున్నారు చూడండి ఎంత బాగా వేశారో ఇది ఇంకో పక్క కూడా కాలాలి ఈ పల్లెటూర్లలో తాటి రొట్టెలు తాటిగారులు ఇలా అన్నీ చేసుకుంటారండి ఇది ఇల్లంతా అసలు ఎంత మంచి వాసన వచ్చి ఎంత బాగా ఉందో అసలు నిజంగా చాలా మంచి వాసన వచ్చిందండి మీరు ఎప్పుడైనా తాటి రొట్టె కానీ తాటిగారులు కానీ చేసుకున్నారా చేసుకుంటే ఒకసారి మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు ఒకసారి కమెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను ఈ రొట్టె తీస్తున్నప్పుడు కొద్దిగా విరిగిందండి ఈ వీడియో తీసినప్పుడే ఇది ఒక్కటే విరిగింది మిగతావన్నీ అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పాండీలో ఆయిల్ వేసుకొని ఇంకో రొట్టె కూడా వేసుకోవాలి ఇది చాలా బాగా చాలా టేస్ట్గా ఉందండి తాటి అయితే ఇది మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ఇలా ఇది చాలా జిగురుగా ఉంటుందండి ఇలా వేస్తుంటే ఇలా అతుక్కొని పైకి లేసి వస్తూ ఉంటుంది చాలా నిదానంగా వేసుకోవాలి ఇదైతే నాకు వేయడం రాదు మా అత్తగారే వేశారు ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఈ రోజుల్లో వాళ్ళకైతే ఇలాంటివన్నీ తెలియవు రావు మా అత్తగారు మా అమ్మ వాళ్ళ కాలనాటి వాళ్ళు అయితేనే కానీ అయితే మా అమ్మ కూడా అసలు రాదనుకోండి ఎప్పుడు చేయలేదు మా అత్తగారి నాకు తెలిసినప్పటి నుంచి మా అత్తగారు చేయడమే తెలుసు నాకు ఇప్పుడు తాటికాయలు సిటీల్లో కూడా దొరుకుతున్నాయి కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ